దేవుడు కాబోయే భార్య కోసం మాట్లాడతాడా? ఇతర విషయంలోనే మాట్లాడాడా? అందరి గురించి కూడా మాట్లాడతాడా? ఎలా తెలుసుకోవాలి? నా వివాహ విషయంలో కూడా దేవునికి ఒక చిత్తం ఉండి ఉంటుందా? ఫోటోలు టేబుల్ మీద కవర్లో ఉన్నాయి చూడు. టేబుల్ మీద ఉన్నాయా? ఈ అమ్మాయి నాకు నచ్చేయచ్చు, నేను పెళ్లి చేసేసుకోవచ్చు. ఒకవేళ ఇది దేవుని చిత్తం కాకపోతే? ఎలాగైనా ఈ విషయంలో దేవుని చిత్తం తెలుసుకోవాలి, దానిని నా జీవితంలో నెరవేర్చాలి కూడా. కానీ ఎలా? అవునరా, నువ్వు పెళ్లి ఎలా చేసుకున్నారా? చర్చిలో చూసి లవ్ చేసి పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. నా సంబంధం మా పాస్టర్ గారు చూసారా? జోసఫ్, నీ మ్యారేజ్ ఎలా సెట్ అయింది? మనల్ని కన్న తల్లిదండ్రులకు వాల్యూ ఇవ్వాలి కదా, అందుకే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాను. మా అత్త కూతురే చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయింది. అమ్మాయి మంచి క్రిస్టియన్ అన్న, కాలేజీలో చూశాను, లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. దేవుడు ఒక అమ్మాయిని చూపించాడు, కానీ ఇంట్లో ఒప్పుకోలేదు. చాలా ట్రై చేశాను, అవలేదు. చేసేదేం లేక వేరొక మ్యారేజ్ చేసుకున్నాను. పెళ్లి విషయంలో అసలు దేవుని చిత్తం అనేది ఉంటుందా? ఉంటే వీళ్ళు ఎందుకు ఆలోచించడం లేదు? ఉంటే ఎందుకు కొందరు జీవితంలో జరగడం లేదు? వీళ్ళని అడిగితే ఒక క్లారిటీ వస్తుందనుకున్నాను, కానీ కన్ఫ్యూజన్ పెరిగింది. పాస్టర్ గారు మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయంలో దేవునికి ఏమైనా ఆలోచన ఉంటుందా? ఉంటే అది ఎలా తెలుసుకోవాలి? నువ్వు వేసుకునే వస్త్రాల విషయంలో కూడా ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. చేసుకునే పెళ్లి విషయంలో ఉండదా? పెళ్ళంటే జీవితం. దేవుని చిత్తం రెండు రకాలు. అందరి విషయంలోనూ దేవుడు కామన్గా కోరుకునేవి, ఒక్కొక్కరి విషయంలో ప్రత్యేకంగా దేవుడు కోరుకునేవి. ఉదాహరణకు, మారు మనసు పొందడం, ఐక్యత కలిగి ఉండడం, పవిత్రంగా జీవించటం. ఇవన్నీ అందరి విషయంలోనూ దేవుని చిత్తాలు. వీటి కోసం అందరూ బోధిస్తారు, వీటిని సాధించటానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. ఇది మొదటిది. ఇక రెండవది, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పరిశీలిస్తే మనుషులు పెట్టుకునే పేర్లు, వెళ్లే స్థలాలు, పరిచర్య చేసే విధానాలు, పెళ్లిళ్ళు, పిల్లలు, ఉద్యోగం, వ్యాపారం, అధికారం, గెలుపు, ఓటములు, ఇలా ప్రతి ఒక్క విషయంలో దేవునికి ఒక చిత్తం ఉంటుంది. అందుకే దేవుడు నీ ఎడల నాకున్న తలంపులు బహువిస్తారములు అన్నాడు. కానీ వాటికోసం ఆలోచించేవారు, బోధించేవారు, ప్రయత్నించేవారు చాలా తక్కువ మంది. ఒకవేళ పర్సనల్ లైఫ్లో దేవుని చిత్తం చేయకపోతే? బైబుల్లో భక్తులు అంతటి విజయాన్ని సాధించటానికి, సువార్త ఇంతగా విస్తరించడానికి వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే కారణం. మనుషుల ఇష్టాల్లో ఫలింపు ఉండదు, సంపూర్ణమైన సంతోషముండదు. దేవుణ్ణి ఎరగని ఇతర మనుషుల జీవితాల్లాగానే మన జీవితాలు కూడా ఉంటాయి. సంతోషం కొంతే, కానీ బాధ, ఓటమి అధికంగా ఉంటాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా ఆయన చిత్తం జరగకపోతే ఆయన బాధపడతాడు. నేను జాబ్ చేస్తున్నప్పుడు వివాహం విషయంలో దేవుణ్ణి అడిగి ఎన్నో శ్రమలో నిందలో భరించి ఆయన చూపించిన అమ్మాయినే చేసుకున్నాను. ఆమె నేను ఉద్యోగస్తునిగా సమృద్ధిలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా సేవకొచ్చినప్పుడు, పస్తులుండాల్సి వచ్చినప్పుడు, సంఘంలో అనేక మందిని ఆదరించాల్సి వచ్చినప్పుడు, ఇలా ప్రతి పరిస్థితుల్లోనూ ఒదిగిపోయి నాకు సహకారిగా నడుచుకుంటుంది. మనం మన ప్రస్తుత పరిస్థితులను గురించి మాత్రమే ఆలోచించగలం, కానీ దేవుడు మన భవిష్యత్తును కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. పాస్టర్ గారు, దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా? ప్రార్థించు, దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రవచనం ద్వారానో, దర్శనం ద్వారానో, వాక్యాన్ని వింటున్నప్పుడో, వాక్యాన్ని చదువుతున్నప్పుడో, నీ హృదయంలో ప్రేరేపణ ద్వారానో, నీ చుట్టూ జరిగే సందర్భాల ద్వారానో ఏదో ఒక విధంగా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని చిత్తాన్ని నిజంగా చేయాలనుకునే ప్రతి ఒక్కరితోనూ ఆయన తన మనసులో ఉన్న ఉద్దేశాన్ని వెల్లడి చేస్తాడు. మీ మమ్మీ ఫోన్ చేశారా? చేసినట్టు నీకు చెప్పొద్దన్నారనుకో, అదే నీ పెళ్లి కోసం. ఏమంటుంది? ఈ సంబంధం వచ్చినా కనీసం ఫోటో కూడా చూడకుండా రిజెక్ట్ చేస్తున్నావంట? అమ్మ తనకు నచ్చిన సంబంధాలు చూస్తుంది. అంటే మా క్యాస్టు, మా స్థాయికి తగింది, నా హైట్కి సరిపడేది, ఇలా. ఎవరైనా అలాగే కదా చూస్తారు. నేను దేవునికి నచ్చింది చేసుకోవాలనుకుంటున్నాను. దేవుడికి నచ్చిందా? అంటే? అమ్మాయి భేదరాలై ఉండాలి, పెద్దగా చదువుకోనక్కర్లొద్దు, అందంగా ఉండనక్కర్లొద్దు, మా క్యాస్ట్ అయి ఉండకూడదు, మంచి బత్తిపర్రాలు అయి ఉండాలి, వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? అదేంట్రా,
నువ్వు అప్రిషియేట్ చేస్తావనుకుంటే ఇలా మాట్లాడుతున్నావు. మీ మమ్మీ తనకు నచ్చిన సంబంధాన్ని వెతుకుతున్నారు, నువ్వు నీకు నచ్చింది కోరుకుంటున్నావు. మీ ఇద్దరికి తేడా ఏముందిరా? 12వ అపోస్తలుగా ఎవరుండాలా అని పేతురు మత్తయి యూస్తుల పేర్లు చీటీల మీద రాసి ప్రార్థన చేసి తీస్తే మత్తయి పేరు వచ్చింది. కానీ దేవుడు ఆ ప్లేస్ని పౌలుకిచ్చాడు. పేతురు చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా? పేతురు రాయాల్సింది 2 చీట్లు కాదు, 3. మత్తయ్య, యూస్తు వీరెవరూ కాదు. మనం కొన్ని సెలెక్ట్ చేసుకుని ఇందులో ఏదో ఒకటి చెయ్యి అని మనం ప్రభువుని అడగకూడదు. మనకంటూ ఏ అభిప్రాయం లేకుండా దేవుణ్ణి అడగాలి. అప్పుడే దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాం. నీ అభిప్రాయాలు ఆదర్శంగా ఉన్నాయి, కానీ అవి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండొచ్చు. ఏమో, దేవుడు ఆ అమ్మాయిని నీ క్యాస్ట్లోనే పుట్టించి ఉండొచ్చు. ఒక ధనవంతురాలు నీకు ఇవ్వాలనుకుని ఉండొచ్చు. ఒక నామకార్థపు అమ్మాయిని నీ జీవితంలోనికి పంపి నీ ద్వారా ఆమెను మార్చాలనుకోవచ్చు. ఊహించలేం కదరా. ఎస్తేరు ఒక రాజును పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డం తప్పు, అలాగే ఒక రాజును పెళ్లి చేసుకోకూడదని అనుకోవడం కూడా తప్పే. దేవుని దగ్గర దేవాన్ని చిత్తం చేయని రిక్వెస్ట్ పెట్టాలి. ఇలాంటిది చెయ్యని రిక్వైర్మెంట్ పెట్టకూడదు. దేవుని చిత్తం చేస్తే ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్న వ్యక్తిగా నీ జీవితంలో కూడా ఆయన చిత్తం జరగాలని ప్రతిరోజూ ప్రార్థన చేస్తాను. దేవుడే తీసుకొస్తాడని అజ్ఞానంగా ఆలోచించకుండా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఆయన చిత్తం నీ ముందుకొచ్చినప్పుడు ఆ విషయం నీ మనసుకు తెలుస్తుంది. ప్రభు చిత్తమేంటో మనకి తెలియపరచబడాలంటే మన చిత్తాలన్నింటినీ మన హృదయంలో నుండి తీసివేయాలి. హాయ్ జెస్సీ. హాయ్ నిత్య. ఏంటి, బైబిల్లో డౌట్సా? థ్యాంక్ యూ. ఎవరిచ్చారు? శ్రీను. అదే మన చర్చి కొత్తగా వస్తున్నాడు, మా అన్నయ్య ఫ్రెండ్. అది కాదే, తీసుకో. తను చర్చికి కొత్తగా వస్తున్నాడు కాబట్టి ఇలాంటివి చేయకూడదని తెలియకిచ్చుంటాడు. నువ్వైనా చెప్పొద్దా, మనం క్రిస్టియన్స్ ఇలా ప్రేమించడాలు ఇష్టపడ్డాలు వాక్యానుసారం కాదు. తనకు జాబ్ ఉంది, మంచి ఫ్యామిలీ, నిన్ను ఇష్టపడుతున్నాడు, పెళ్లి కూడా చేసుకుంటానంటున్నాడు. ఒక్కసారి ఆలోచించు. ఆలోచించడానికి నాకు హక్కు లేదు. దేవుడు నన్ను కొనుక్కున్నాడు. ఆయన నా కోసం ఇవన్నీ ఎప్పుడో ఆలోచించేశాడు, అన్నీ నిర్ణయించేశాడు. నేను ఆలోచించడం, ఎవరినో ఇష్టపడడం, దేవుడు ఎవరినో ఏర్పాటు చేయడం, దేవుని ఇష్టానికి నా ఇష్టానికి మధ్య నలిగిపోవడం, దేవుణ్ణి బాధపెట్టడం, ఇవన్నీ నాకిష్టం లేదు. ఏమో, తినే దేవుని చిత్తం అవ్వచ్చు కదా? కాదు, నాకు దర్శనాలున్నాయి. నువ్వు నా విషయంలో ఏమైనా చెయ్యాలనుకుంటే దేవుని చిత్తం నా జీవితంలో జరిగేలా ప్రార్థించు. అంతేకాని ఇలాంటి పనులు ఎవరి విషయంలోనూ చెయ్యకు. సారీ. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఎవరిని ఇష్టపడకు, దేవుని చిత్తాన్ని మాత్రమే ఇష్టపడు. అప్పుడు ఆయన సంతోషిస్తాడు, ఆ సంతోషాన్ని నీకిస్తాడు. యవ్వనస్తులారా, వివాహం అనేది మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. ఒకవేళ ఉద్యోగం, వ్యాపారం లాంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ప్రారంభించినా విడిచిపెట్టేయచ్చు. కానీ వివాహ విషయంలో పొరపాటు చేస్తే సరిదిద్దుకోవడం చాలా కష్టం. అందుకే మీ వివాహాన్ని ఖచ్చితంగా దేవుని చిత్త ప్రకారం జరిగేలా ప్రార్థించండి. ప్రభు నీతో ఏదో విధంగా మాట్లాడతాడు. ఆయన నుండి సమాధానం వచ్చే వరకు కనిపెట్టు. ఏదో ఒకే ఆధారాన్ని బట్టి నిర్ణయం తీసుకోకుండా 2-3 సార్లు ప్రభు నుండి సమాధానాన్ని పొందుకో. దాన్ని చేయడం ప్రారంభిస్తే ఎన్నో నిందలు, కష్టాలు, నష్టాలు రావచ్చు. ఇవన్నీ మనం పొందబోవు గొప్ప సంతోషకరమైన జీవితానికి ఆహ్వానం పలుకుతున్నాయని తెలుసుకోండి. ప్రతి సమస్యకు ప్రార్థనే పరిష్కారం, ప్రతి అవరోధం పైన విశ్వాసమే విజయం. తల్లిదండ్రులారా, కట్నం కన్నా, కులం కన్నా, అందం కన్నా, పేరు ప్రఖ్యాతల కన్నా ప్రభు చిత్తమే గొప్పది. ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లలకి మంచి చేస్తున్నామనే భ్రమలో ప్రభు చిత్తానికి వ్యతిరేకమైన వివాహాలు జరిపిస్తున్నారు. కళ్ళముందే తాము కలిపిన బంధాలు తెగిపోతుంటే బాధతో ఏడుస్తున్నారు. వ్యర్థమైనవి విడిచి మీ పిల్లల జీవితంలో ఆయన చిత్తాన్ని జరిగించండి. వారి భవిష్యత్తును సంతోషమయం చెయ్యండి. వందనాలు.